फ्रेंड्स किंदन कनबड़तुना रेड कलर सब्सक्राइब बटन क्लिक चेसुकोंडी पक्कन उन्न बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी अप्पुडे मा लेटेस्ट वीडियोलु मीरु मुंदुगा पोंदुकुंटारु। हाय फ्रेंड्स ना पेरु संध्या वेलकम बैक टू माय चैनल। ई रोजु वच्चेसि कोत्त रेसिपी तो वच्चानंडि स्वीट ऐटम इदि चाला बागुंटदंडि पिल्ललु अयिते चाला इष्टंगा तिंटारु। पुट्नालतो लड्डू चेसुकुंदामु अदि तयारु चेसे विधानं मनं चूद्दामंडि फ्रेंड्स। ఈరోజు ఒక స్వీట్ ఐటెం చేస్తున్నానండి, దానికి కడాయి పెట్టుకున్నాను, ఒక రెండు పావులు నేను రైస్ తీసుకున్నానండి, అవి ఫ్రై చేసుకుంటున్నాను। కొద్ది ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్, రైస్ వేగిపోయండి। ఇప్పుడు మనం గ్యాస్ ఆపుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకుందాం। ఇవి फ्रेंड्स इलाके चलार पेट्टुकुन्नामंडि फ्रेंड्स कड़ाई पेट्टुकुन्नानंडि। नेनु इप्पुडु इंदुलो ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి। ఒక స్పూన్ అంత వాటర్ తీసుకున్నానండి పాకం రావడానికి। ఉప్పు జార్ తీసుకున్నానండి, దీంట్లో నేను పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి, హాఫ్ కేజీ తీసుకున్నాను। ఇట్లు మనం వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్। ఇందులోనే కొద్దిగా మనం యాలకులు ఒల్చి తొక్కలు ఒల్చి వేసుకుంటున్నానండి, పౌడర్లో అన్నం కలిసిపోయి పౌడర్ అయిపోతుంది కాబట్టి। ఫ్రెండ్స్ పుట్నాలలో పౌడర్ చేసి పెట్టుకున్నానండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్। ఇలా మిక్సీ జార్ తీసుకున్నానండి, ఇట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి బియ్యంని, రైస్ని నేను వేసుకుంటున్నాను అందులో। రైస్ నెలగా పిండి చేసుకున్నానండి, చుండలుగా పిండిలోకి వచ్చింది కదా। దీంట్లో నేను ముందుగా పుట్నాల పప్పుని ఇలా పిండి చేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను, అదే యాడ్ చేసుకుంటున్నాను అందులోనూ। రెండింటిని కలుపుకుందాం ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నానండి। ఇప్పుడు దీంట్లో మనం బెల్లం పాకం చేసి ఉంచుకున్నాం కదా, అది కలుపుకుందాము ఫ్రెండ్స్। పాకం వేసుకుని ఇలాగ వంటలు చుట్టుకుందామండి, వేడివేడి ఉంటున్నప్పుడే చుట్టుకుంటే పాకంకి పడుతుంది। ఫ్రెండ్స్ వీటి మీద అలా కొద్ది నెయ్యి వేస్తామండి, ఫ్రెండ్స్ ఇలా గుండలు చుట్టుకుంటున్నానండి వీటిని ఫ్రెండ్స్। రెడీ అయిపోయండి పుట్నాల లడ్డూలు, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి। ఇవైతే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి, ఇవి రోజుకి ఒకటి చొప్పున ఇచ్చినా నైట్ టైం పిల్లలకి చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి, ట్రై చేయండి ఫ్రెండ్స్। ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, బాయ్।